हाय फ्रेंड्स, वेलकम टू पद्म पारपल्ली एडुकेशनल चैनल। निन्न मनं मेंस्ट्रुएशन लो क्वाड्रिलेटरल्स पैरेललोग्राम गुरिंचि चेप्पुकुन्नामु। ई रोजु रांबस् गुरिंचि कोन्नि प्रॉब्लम्स चूद्दां। एक्कड स्किप चेयकुंडा चिवरि दाका चूडंडि, चाला ईजीगा उंटाई। चिवरि इदि कूडा कोंचेम डिफरेंट मोडल चेप्पानु काबट्टि तप्पकुंडा अर्थं चेसुकोंडि। मेंस्ट्रुएशन क्वाड्रिलेटरल्स लो ई रोजु मनं रांबस् मीद कोन्नि प्रॉब्लम्स चूद्दां। फस्ट प्रॉब्लम चूडंडि, द डायगोनल्स ऑफ ए रांबस् आर 6 सेंटीमीटर्स एंड 8 सेंटीमीटर्स। Find the perimeter of the rhombus. Chala simple. Diagonals ichcharu. Rhombus ante manaku telusu kada. All sides are equal. Diagonals are perpendicularly bisect each other. Idi rhombus ankonni. Ee rhombus lo diagonals 6 cm okati, 8 cm okati unnai. D1 D2 lu antam kada. Idokati. Idok. Suppose ee podavuga undi 8 cm ankonni. ఇది 6 సెంటీమీటర్స్ అయినట్లయితే పెరిమీటర్ అడుగుతున్నాడు। పెరిమీటర్ అంటే మనకి ఏం తెలియాలి? పెరిమీటర్ అంటే చుట్టుకొలత, చుట్టుకొలత తెలియాలంటే ఈ సైడ్ తెలియాలి। 4 సైడ్స్ సమానం కాబట్టి 4 × a వేసుకుంటాం। ఇది తెలియాలి ఇప్పుడు మనకి। దీని నుంచి ఎలా తెలుసుకుంటాము అంటే సింపుల్ గా చూడండి, ఈ డయాగోనల్స్ 8, ఇది పొడవుగా ఉంది కాబట్టి 8 సెంటీమీటర్స్। సపోజ్ దీనికి ABCD అని పేరు పెట్టుకున్నట్లయితే, ఈ డయాగోనల్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని O అనుకోండి। ఇప్పుడు ఈ AC అనేది ఈ ఓ బిందువు దానికి ఓఏ ఈక్వల్ టు ఓసి అని చెప్పుకున్నాం। ఈ 6 సెంటీమీటర్స్ అయినట్లయితే ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది। ఓసి 3 సెంటీమీటర్స్, అలాగే బిడి 8 సెంటీమీటర్స్ అనుకున్నట్లయితే ఈ ఓడి 4 సెంటీమీటర్స్ ఉంటుంది, ఓబి 4 సెంటీమీటర్స్ ఉంటుంది। ఎందుకని అవి లంబ సమద్విఖండం చేసుకుంటే, సమద్విఖండం అంటే సమానంగా 2 పార్ట్స్ గా బైసెక్ట్ అవుతుందన్నమాట, పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ లంబకోణము ఏర్పడుతుంది, ఇవి సగం అవుతాయి అన్నమాట। ఇప్పుడు మనకి ఈ కొలతలు ఏంటి, OB 4 సెంటీమీటర్స్, OC 3 సెంటీమీటర్స్। ఇప్పుడు మనం బేసిక్ గా ఈ BC రావాలి, మనకి రావాలంటే ఏంటి, ఇంతవరకు ట్రయాంగిల్ BOC ని గమనించండి। BOC ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందన్నమాట। ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరన్ థీరం ఏంటి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ అని వేసుకుంటాం మామూలుగా। ఇప్పుడు ఈ బీసీ అనేది కర్ణం కాబట్టి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్, ఇవి రెండు తెలుసు మనకి। ఓసీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ఏమో 4 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు 25। ఏది బీసీ స్క్వేర్ ఈక్వల్ టు, కానీ మనకు కావాల్సింది బీసీఏ కాబట్టి బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈక్వల్ టు 5। బీసీ 5 సెంటీమీటర్స్ అన్నమాట। ఇలా చేసాం, ఏది యాంగిల్ బీఓసి అనే ట్రయాంగిల్ బీఓసి అనే త్రిభుజం తీసుకుని దానిలో ఈ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ పైథాగరస్ సిద్ధాంతం వాడి చేసాం మనం। ఇదంతా చేయాలా మరి, అవసరం లేదు కదా। ఇది 5 సెంటీమీటర్స్ అయినట్లయితే ఇది 5 5 5, ఇది ఏ భుజాన్ని మనం ఏతో సూచిస్తాం కాబట్టి చుట్టుకొలత ఏమవుతుంది, 4 × a, 4 × 5, 4 5 సార్ 20, 20 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట। అయితే ఇదంతా చేయొద్దు అసలు, మనం సింపుల్గా ఆలోచించండి। మనం ఇంతకుముందు ట్రయాంగిల్స్ బేసిక్స్ చెప్పుకున్నప్పుడు ఏం చేసాము, పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని చెప్పుకున్నాం, అంటే లంబకోణ త్రిభుజంలో బేసిక్ ట్రిప్లెట్ ఏంటి, 3 4 5 అని చెప్పుకున్నాం। అంటే ఒక సైడ్ 3 సెంటీమీటర్స్, 3 యూనిట్స్, రెండోది 4 యూనిట్స్, అయితే ఇక్కడ కర్ణం 5 యూనిట్స్ అవుతుంది। 3 4 5 అనేది ఇక ప్రాథమికంగా ఒక ట్రిప్లెట్ అనమాట। ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఇది 6 సెంటీమీటర్స్ ఉందంటే ఇది 3 ఉన్నట్టు, ఇది 8 ఉంటే ఇది 4 ఉన్నట్టు, 3 4 ఉంటే రెండోది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజంలో 5 అవుతుంది। అసలు చూడగానే మనం లెక్కగా ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట, ఇది 5 అయితే 4 × 5, 4 5 సార్ 20, 20 సెంటీమీటర్స్ అనేది పెరిమీటర్ అవుతుంది అనమాట। ఇట్లా కనుక్కోవచ్చు, అది లెక్క అంతా చేయొద్దు, మీకు అర్థం కావడం కోసమే నేను వివరించాను ఇందాక। నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇఫ్ వన్ డయాగోనల్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సైడ్ దెన్ ద డయాగోనల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ డాష్। ఇప్పుడు ఏం ఇస్తున్నాడు, వన్ డయాగోనల్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సైడ్, ఇది రాంబస్, ఒక డయాగోనల్ ఎలా ఉందట, దాని సైడ్కి ఈక్వల్గా ఉంది। సపోజ్ మనం ఈ సైడ్
दीन पेर पेक एबीसीडी अट्ते इदयागोनल एसी इंको डयागोनल एडी यानी डीसी यानी एदो सैड डयागोनल की सामान सपोज मैं एडी वन यूनिट वन यूनिट इध वन यूनिट बीडी डयागोनल वन यूनिट सपोज अट्ते इप्ड मैं इंतवर की ट्रयांगल ट्रयांगल एबीडी ट्रयांगल एबीडी दीकते कोलता चूँ एबी वन यूनिट बीडी वन यूनिट एडी वन यूनिट अटे थ्री सैड्स आर ईक्वल इला मैं ईक्विलेटरल ट्रयांगल अटाते समबाहु त्रिभुज समबाहु त्रिभुज में इप्ड आलरेडी वन यूनिट बीडी ईक्वल टू वन यूनिट मन तेलुसु ఇప్పుడు కనుకోవాల్సిన ఏసీ కనుకోవాలనుకుంటే మనం ఇవి పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటే కాబట్టి ఇది ఓ అనుకున్నట్లయితే ఏఓ తెలిస్తే ఓసీ కూడా తెలిసినట్టే ఈ ఏఓ తెలియాలంటే ఏఓ ఏమవుతుంది యాంగిల్ ఏ అంటే సారీ ట్రయాంగిల్ ఏబీడి అనే త్రిభుజానికి ఏఓ అనేది హైట్ అవుతుంది హైట్ కనుకోవడానికి మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో హైట్ h = √3 / 2a అని చెప్పుకున్నాం ఇక్కడ a అంటే ఈక్వల్ సైడ్ వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ ఈ మూడు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ये बदल वन यूनिट वेक रूट थ्री बै टू इंटू वन ईक्वल टू रूट थ्री बै टू अभी हेच हेच अंटे अक् दाका एओवर की रूट थ्री बै टू मरी ओसी अंत उ कदा अंत इध रूट थ्री बै टू उ अब एसी एम रूट थ्री बै टू प्लस रूट थ्री बै टू टू रूट थ्री बै टू ఇదొక రూట్ 3 బై 2 ఇదొక రూట్ 3 బై 2 మొత్తం 2 రూట్ 3 బై 2 ఈ 2 2 మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుంది రూట్ 3 అవుతుంది AC ఈక్వల్ టు రూట్ 3 అవుతుంది ఆల్రెడీ BD ఈక్వల్ టు 1 అనుకున్నాం BD కన్నా మేము 1 యూనిట్ అనుకున్నాం ఎందుకు అనుకున్నాం అంటే ఈ ఒక సైడ్ ఎంత ఉందో ఒక డయాగోనల్ అంతే ఉందన్నాడు కాబట్టి 1 యూనిట్ తీసుకున్నాం AC ని మనం అనుకున్నాం రూట్ 3 వచ్చింది అంటే ఇప్పుడు వీటి రేషియో ఏమవుతుంది वन ईस् टू रूट थ्री लेदा रूट थ्री ईस्ट वन अला आंसर कोसम मैं चूड़ी टू ईस्ट वन का थ्री ईस्ट वन का रूट थ्री ईस्ट वन टू ईस्ट रूट थ्री इतना सो मैं आंसर रूट थ्री ईस्ट वन अन्मा थर्ड प्रॉब्लम चूदा साइड ऑफ ए रोम्बस इज 20 सेंटीमीटर्स एंड द लेंथ ऑफ इट्स डायगोनल इज 60% मोर देन द लेंथ ऑफ इट्स साइड व्हाट इज द लेंथ ऑफ द अदर डायगोनल లెక్క అర్థం చేసుకున్నట్లయితే ఒక సైడ్ ఇచ్చారు రాంబస్ సైడ్ ఆఫ్ ఎ రాంబస్ ఇస్ 20 సెంటీమీటర్స్ రాంబస్ తీసుకుందాం అందులో ఈ సైడ్ 20 సెంటీమీటర్స్ తర్వాత లెంగ్త్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఇస్ 60% మోర్ దెన్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఒక డయాగోనల్ ఎలా ఉందంట ఈ సైడ్ కన్నా 20% ఎక్కువ ఉంది సారీ 60% ఎక్కువ ఉంది అలా ఉన్నట్లయితే వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ అదర్ డయాగోనల్ రెండోది ఎంత ఉంటుంది అంటున్నాడు రాసుకుందాం మనం సైడ్ ఏ సైడ్ ని మనం ఏ అంటాం కదా ఏ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఈ లెక్క మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు బిట్గా ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను డయాగోనల్ 1 d1 ఇచ్చారు అనుకోండి d1 ఎంత ఉంది ఈ 20 సెంటీమీటర్స్ కన్నా 60% ఎక్కువ ఉంది 60% మోర్ దన్ 20 ఇరవై కన్నా 60% ఎక్కువ ఉంది అంటే ఎంత అవుతుంది అది 20 × 60/100 ఇదంతా చేయొద్దు మనకు తెలుసు ఉండాలి ఈ జీరోస్ క్యాన్సిల్ చేస్తాం అంటే 12 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది దీనికన్నా ఎక్కువ అంటే ఆల్రెడీ సైడ్ 20 ఉంది దానికన్నా 12 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే 20 + 12 ఎంత అవుతుంది d1 అప్పుడు 32 సెంటీమీటర్స్ అవుతుంది అవుట్ వచ్చింది ఇది మనకి 32 మనం एबीसीडी एसी वन की एसी अने ले मन इष्ट बीडी अना एसी 32 सेंटीमीटर्स इधी इंटरसेक्टिंग पाइंट ओ अंदा इप्ड मन कौलसी बीडी ईक्वल टू एंत इंदाक मन एसी 32 सेंटीमीटर्स उंटे एओ अंदर सग उ 16 16 सेंटीमीटर्स इप्ड चूँ मल इक ఇవి రెండు తెలుసాయనుకనే ఆటోమేటిక్ గా మనం దీనికి అనుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ
ఇది పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ట్రయాంగిల్ ఏఓడి తీసుకున్నట్లయితే ఏఓడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం ఏం చెప్పుకున్నాం మనం పైథాగోరియన్ రూల్ ప్రకారం ఈ కర్ణం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఈ వన్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ అనేది సూత్రం మనకి అది తీసుకున్నట్లయితే మనం ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ प्लस ओडी स्क्वायर एडी स्क्वायर तेलुसु मनकि 20 स्क्वायर इक्वल टू एओ स्क्वायर इदि कूडा तेलुसु मनकि 16 स्क्वायर प्लस ओडी तेलियदु काबट्टि ओडी स्क्वायर अनि रासुकुंटा इप्पुडु ओडी स्क्वायर रावालंटे एं चेस्तां ओडी स्क्वायर इक्वल टू 20 स्क्वायर माइनस 16 स्क्वायर इक्कड चेस्तां चूडंडि ओडी स्क्वायर इक्वल टू 20 स्क्वायर माइनस 16 स्क्वायर इकड़ा इलांट मैं 20 स्क्वायर अंत 400 वेसको 16 स्क्वायर वेसको अद्त अवसर लेकिन ए स्क्वायर माइनस बी स्क्वायर रूप में उबी ए स्क्वायर माइनस बी स्क्वायर इक्वल टू ए प्लस बी इंटू ए माइनस बी गा रास्कुन्नाम 20 प्लस 16 इंटू 20 माइनस 16 20 प्लस 16 अंटे 36 इंटू 20 माइनस 16 अंटे 4 ओडी स्क्वायर इक्वल टू इदी కానీ మనకు OD నే రావాలి అంటే స్క్వేర్ ను కూడా తర్లింపు చేసినట్లయితే OD ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 36 కి స్క్వేర్ రూట్ 6 6 6 ఆ 36 ఇంటూ 4 కి 2 6 2 ఆ 12 OD వచ్చింది మనకు OD 12 సెంటీమీటర్స్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 12 సెంటీమీటర్స్ అయితే మనం ఏమ అడిగారు అదర్ డయాగోనల్ అడిగారు కాబట్టి BD అనేది అదర్ డయాగోనల్ OD 12 అయితే BO కూడా 12 అవుతుంది సో BD ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 ప్లస్ 12 24 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట ఇలా పైథాగర సిద్ధాంత ప్రకారం చేసాము మరి ఈ మొత్తం లెక్క చేయటం అవసరమా ఒకసారి చూద్దాం బిట్టుగా ఎలా చేయాలి దీన్ని ఎక్కడి నుంచి వద్దాం మనం చూడండి సైడ్ ఇచ్చారు 20 సెంటీమీటర్స్ దానికన్నా 60% ఎక్కువ ఇది కూడా అసలు చేయొద్దు మనం మనకు తెలుసు ఉండాలి ఒక సైడ్ 20 ఉంది డయాగోనల్ 60% ఎక్కువ ఉంది అంటే 20 లో 60% ఎంత అంటే 20 ఇంటూ 60 అంటే 2 అలా 12 వస్తుంది 0 2 కింద ఉన్న 100 లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 20 కన్నా ఇది 12 ఎక్కువ ఉంది అని తెలుస్తుంది కదా అంటే 32 ఉన్నట్టు ఇది మొత్తం 32 ఉంటే ఇది 16 ఇది 16 ఉంటుంది ఇప్పుడు ఇది మనకు తెలియాల్సింది ఇప్పుడు ఇందాక మనం కనుక్కున్నాం కాబట్టి రాశాను నేను ఇది తెలియాలంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇవి ఎలా ఉన్నాయి కొలతలు చూడండి 16 20 ఉన్నాయి ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసాం అనుకోండి దేంతో చేస్తాం 4 తో చేసాం అనుకోండి చేస్తే ఏమవుతుంది 4 4 సార్ 16 4 5 సార్ 20 4 5 వచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 5 అనేది హైపోటెన్యూస్ అవుతుంది అట్లాగు ఒకటి 4 వచ్చిందంటే కంపల్సరీగా రెండో ఎంత ఉంటుంది 3 ఉంటుంది డౌటే లేదు అయితే ఇక్కడ మనం దేంతో సింప్లిఫై చేసాం 4 తో చేసాం అంటే ఇదేమో 5 4స్ ఉంది ఇది 4 4స్ ఉంది ఇది 3 4స్ 3 4స్ 12 అట్లా మనం OD ని 12 అనుకుంటాం OB కూడా 12 అవుతుంది కాబట్టి 24 అనేది ఆటోమేటిక్ గా మనకి తెలుస్తుందన్నమాట లెక్కగా చేయొద్దు ఇదంతా చేయొద్దు అసలు సింపుల్ గా ఇట్లా ఆలోచించినట్లయితే మనకి బిట్టు పెట్టడానికి తక్కువ టైం సరిపోతుందన్నమాట ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం Area of a rhombus is 216 cm². If one of its diagonal is 24 cm, find the perimeter of the rhombus. Question అర్థం చేసుకున్నట్లయితే area ఇచ్చారు మనకి 216 cm². ఒక డయాగోనల్ వాల్యూ ఇచ్చారు 24 cm. పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే మనకి సైడ్ రావాలి. సైడ్ రావాలంటే ఏం చేయాలి చూద్దాం. ఇచ్చిన విలువలను చూద్దాం ముందు. ఏరియా a equal to half d1 d2 కదా. రాంబస్ ఏరియాకి ఫార్ములా half d1 d2. హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ ఈక్వల్ టు 216 ఇందులో మనకి డి వన్ కానీ డి టూ కానీ ఒక డయాగోనల్ 24 cm అని ఇచ్చారు సో ఇది డి వన్ బదులు మనం 24 రాసుకుందాం ఈ టూతో క్యాన్సిల్ చేసినట్లయితే 12 టైమ్స్ పోతుంది 12 డి టూ ఈక్వల్ టు 216 డి టూ ఈక్వల్ టు 216 బై 12 ఇది ఎన్నిసార్లు పోతుంది ఫస్ట్ 1 టైం పోతుంది 112 సార్ 12 8 టైమ్స్ డి2 ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ డి1 డి2 లు ఉన్నాయి మనకి
24 పొడవుగా ఉంది 24 సెంటీమీటర్స్ ఉంది ఇది 18 సెంటీమీటర్స్ ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఇది ఏబిసిడి రాంబస్ అనుకుందాం ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి బిడి 24 అయితే బిఓ 12 సెంటీమీటర్స్ అవుతుంది ఇది ఇది 12 ఇది కూడా 12 అట్లానే एसी 18 सेंटीमीटर्स अच्छे एओ 9 सेंटीमीटर्स ओसी कूडा इदि 9 सेंटीमीटर्स इंदाकलागे चूडंडी इक्कड राइट एंगल ट्रायंगल तीसुकुन्नट्लयिते ट्रायंगल बीओसी तीसुकुन्नट्लयिते दींट्लो इप्पुडु मनकु कावाल्सिंदि इदे कदा हाइपोटेन्यूज अवुतुंदि हाइपोटेन्यूज स्क्वेर ईक्वल टू ई साइड स्क्वेर प्लस ई साइड स्क्वेर इंतवरकु त्रिभुजं वरकु आलोचिंचंडि लंबकोण त्रिभुजं वरकु अंटे बीसी स्क्वेर ईक्वल टू 12 स्क्वेर प्लस 9 स्क्वेर 12 स्क्वेर अंटे 144 प्लस 9 स्क्वेर अंटे 81 ईक्वल टू एंत अवुतुंदि 1 अंटे 5 2 2 225 बीसी स्क्वेर ईक्वल टू 225 बीसी ईक्वल टू स्क्वेर रूट आफ 225 225 स्क्वेर रूट एंत 15 अंटे बीसी इदि 15 अवुतुंदि अड़े मन की फैन द पेरीमीटर इध 15 अच्छे पेरीमीटर के 4a 4 इंटू 15 4 15 सर पेरीमीटर इक्वल टू 4a 4 इंटू 15 इक्वल टू 60 सेंटीमीटर्स इधर लखगा चलते मैं इलाक सिंपल चेयलेमा चूदा मन केवेम दस वीट चूदा डायगोनल 24 इच्छा अटे बीडी 24 अच्छे बीओ 12 अवतनी इधर 12 सेंटीमीटर्स इध 12 सेंटीमीटर्स तरह रेडो डायगोनल एला कम एरिया इच्छा एरिया हाफ डी वन डी टू डी वन बैठे मन डी टू वे 18 सेंटीमीटर्स अटे एसी 18 अंटे एओ 9 ओसी 9 सेंटीमीटर्स मन रईट ऐंगल ट्रयांगि ट्रयांगि बीओसी रईट ऐंगल ट्रयांगि तस्कते इंत मन की बीओ दस ओसी दस इंकटे क्या अटे मल्ल बीसी स्क्वेर ईक्वल टू इधाला चयुद्ध असल ये उन्ना मन दर कोलता 9 12 उ वीट सिंप्लीफाई चलते 3 तो मन कैंसल 3 4 वस्तु 3 4 वस्ते इंका मिगली पैथागोरियन ट्रिप्लेट्स 3 4 5 कदा मन का 5 मरी 5 एनी टाइम्स तस्काली इधे टाइम्स चूँ 3 3 9 4 3 12 इपड़ 5 3 15 सो ईजी मन बीसी 15 अने सिंपल कल्ल तो चूसी मत मन अंत मन दी प्राक्टिस 12 9 उसे मैं सिंप्लीफाई 3 4 वस्तु 3 4 अंत इंकोट 5 मैं 3 तो कैंसल दी 3 टाइम्स चुस्के अद पेरीमीटर अंटे 4 इंटू 15 4 15 सर 60 अनेजी मन चयचु 5th प्रॉब्लम चूदा द पेरीमीटर आफ् ए रांबस इज 180 सेंटीमीटर्स एंड one of its diagonal is 72 centimeters find the area of the rhombus ee paina fourth problem enduku cherapaledu nenu ante ikkada em chesarante area icharu 216 cm square oka diagonal ichi perimeter adigaru ee lekkalo enti perimeter ichi one diagonal ichi area adigadu anamata indaka demo idemo area ichi perimeter adigadu idi perimeter ichi area adigadu ela ichina manaki oke laga cheskodaniki veel avutundi perimeter icharu p फोर ए अकना कदा फोर एक्वल टू 180 सेंटीमीटर्स एक्वल टू 180 बै 4 अटे 4 4 16 20 उ 4 5 सो एक्वल टू 45 सेंटीमीटर्स एंटे साइड साइड कम इपड़ी 45 नेक्स्ट वन आफ इट्स डायगोनल 72 सेंटीमीटर्स सपोज मन 72 सेंटीमीटर्स अनुकुन्नट्लयिते इंदाकनु चेप्पुकुंटाम 72 लो डीओ अने सग उ ओबी सग उ 72 लो सग 36 36 सेंटीमीटर्स उ 36 ओबी 36 उ
मन के एरिया कौन डी वन डी टू रेडू तेयर इप्ड मन को डी वन एसी कसी कौन ओसी कीजी मन ट्रयांगल डीओसी रईट ऐंगल ट्रयांगल का बट्टी इंदाकलागे इकड़ा डीसी स्क्वेर इक्वल टू डीओ स्क्वेर प्लस ओसी स्क्वेर मन का ओसी स्क्वेर रावे डीओ स्क्वेर नीट वाइपु तरलिंचिते ओसी स्क्वेर इक्वल टू डीसी स्क्वेर माइनस डीओ स्क्वेर डीसी स्क्वेर अंतुंदी डीसी 45 सेंटीमीटर्स उंदी कदा 45 स्क्वेर माइनस ओडी स्क्वेर इदी 36 काबट्टी 36 स्क्वेर दीन सिंप्लीफाई चेसेटप्पुडु 45 स्क्वेर वील वेसुकोनी अला चेयोद्दु ए स्क्वेर माइनस बी स्क्वेर रूप में उंटे ए प्लस बी इंटू ए माइनस बी रासुकुंटाम 45 प्लस 36 इंटू 45 माइनस 36 45 प्लस 36 ఎంత వస్తుంది 81 ఇంటూ 45 మైనస్ 36 9 ఏది OC స్క్వేర్ ఈక్వల్ టు OC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇంటూ 9 ఈక్వల్ టు 81 కి స్క్వేర్ రూట్ 9 అవుతుంది ఇంటూ 9 కి స్క్వేర్ రూట్ 3 అవుతుంది 9 3 ఇస్ 27 OC 27 సెంటీమీటర్స్ వచ్చింది OC ఇది 27 ओसी 27 అయితే ఓఎ కూడా 27 ఏ అవుతుంది సో దేర్ఫోర్ ఏసి ఈక్వల్ టు 2 ఇంటూ 27 దట్ ఈక్వల్ టు 54 సెంటీమీటర్స్ ఇది డి2 అవుతుంది అన్నమాట ఏసి రెండో కారణం ఇందాక మనకి ఆల్్రెడీ బిడి 36 72 ఇచ్చారు బిడి ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్ ఏసి ని మనం అనుకున్నాం 54 సెంటీమీటర్స్ ఇందులో ఒకటి డి1 అనుకుంటే ఒకటి డి2 అనుకుంటాం కాబట్టి ఏరియా అనగానే एरिया ए इक्वल टू हाफ डी वन डी टू दट इक्वल टू हाफ इंटू डी वन अंटे 54 एदना मन इष्ट इंटू 72 इधर 36 टाइम्स कैंसिल 54 इंटू 36 सम 1944 सेंटीमीटर स्क्वायर इट्ला एरिया अच्छे मर इदा चेयला చేయాలా అంటే అవసరం లేదు పెరిమీటర్ ఇచ్చారు పెరిమీటర్ అంటే 4a వాల్యూ ఇచ్చినట్టు దాన్ని బై 4 చేసుకున్నట్లయితే మనకి సైడ్ వస్తుంది 45 తర్వాత వన్ డయాగోనల్ 72 ఇచ్చారు కాబట్టి అందులో 36 తీసుకుంటాం 45 36 దీని నుంచి సింపుల్ గా ఎలా కనుక్కోవాలి చూద్దాం ఇందాకలాగే సింప్లిఫై చేసుకోవడమే మనకు తెలిసింది ఇప్పుడు 45 36 తెలుసు 36 45 यह रेंडिट इंका सिंप्लीफाई चैसा ये एम हो मन की नईना नईन नईन तो कैंसिल नईन फोर सर्टी सिक्स नईन फाइव सर फारटी फाइव फोर फाइव वी राइट एंगल ट्रायंगल फोर फाइव वे इंक मिगली थ्री ने कदा थ्री फोर फाइव अने ट्रिप्लेट पाइथागोरियन ट्रिप्लेट थ्री अंत मैं देन तो कैंसिल वीटनी डिवाइडेड बाय नईन तो चसा अंटे इवी नईन टाइम्स उ 5 9 सर 45 4 9 सर 36 3 9 सर 27 అంటే ఇప్పుడు మనకి ఈ OC 27 వచ్చింది కాబట్టి దాన్ని డబుల్ చేసుకుంటే 27 into 2 54 అనేది తెలుస్తుందన్నమాట ఈజీగా రెండో కారణం ఒకటి ఆల్్రెడీ ఇచ్చారు మనకి 72 రెండో 54 హాఫ్ d1 dt లో ఈ రెండు వాల్యూస్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఏరియా అనేది 1944 స్క్వేర్ సెంటీమీటర్స్ అని వస్తుందన్నమాట ఇది ఏరియా ఇచ్చి పెరిమీటర్ కనుక్కోటం ఇది పెరిమీటర్ ఇచ్చి ఏరియా కనుక్కోటం ఒకసారి మీరు ఈ వాల్యూస్ తీసుకొని వేరే వాల్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట ఓకే 6th అండ్ లాస్ట్ వన్ ఇన్ ఎ రాంబస్ ABCD ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్ BC ఈక్వల్ టు 1 యూనిట్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ A ఈక్వల్ టు ఈ యాంగిల్ A ఇస్ 60 డిగ్రీస్ సారీ దెన్ వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ షార్టర్ డయాగోనల్ లెక్కన అర్థం చేసుకున్నట్లయితే ABCD రాంబస్ లో लेंथ ऑफ साइड बीसी इक्वल टू 1 यूनिट बीसी 1 यूनिट अंटे अन्नी 1 यूनिट अने इक्कड ऑल साइड्स इक्वल काबट्टी रांबस लो साइड 1 यूनिट उंदी वैल्यू ऑफ इंटीरियर एंगल ए इज 60 डिग्रीस एंगल ए 60 डिग्रीस उंदट इदी मनकु तेलुसी प्रॉपर्टीस एंटंटे एंगल ए 60 डिग्रीस उंटे ऑपोजिट एंगल एंगल सी कूडा 60 डिग्रीस उंटुंदी तर्वात इवि रेंडु एला उंटायि ई रेंडिटि मोत्तं
supplementary అవుతాయి కాబట్టి 180 degrees ఈ రెండు కలిపి 180 degrees ఉంటాయి అంటే ఇది 60 అయితే ఇది 120 degrees ఉంటుంది ఇది 120 ఉంటే ఇది కూడా 120 ఏ ఉంటుంది ఇప్పుడు ఏం అడుగుతున్నాడు దెన్ వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ షార్టర్ డయాగోనల్ ఈ రెండు డయాగోనల్స్ లో ఒకటి పొడవుగా ఉంటుంది ఒకటి పొట్టిగా ఉంటుంది మనకి జనరల్ సెన్స్ ఏంటంటే ఏ యాంగిల్ అయితే తక్కువగా ఉంటుందో దానికి ఎదురుగా ఉన్న డయాగోనల్ పొట్టిది అవుతుంది ఎందుకంటే మనం దీనిట్లా నొక్కుతున్న కొద్దీ ఈ రెండు దగ్గరికి వస్తా ఉంటే ఇక్కడ యాంగిల్ తగ్గుతూ ఉంటుంది ఈ యాంగిల్ మనం తగ్గించిన కొద్దీ ఇట్లా వస్తుంటుంది కాబట్టి ఈ ఇది పెరుగుతూ ఉంటుంది ఇది తగ్గుతుంది ఇక్కడ 60 డిగ్రీస్ 120 డిగ్రీస్ లో 60 డిగ్రీస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నది కాబట్టి యాంగిల్ దీనికి ఎదురుగా ఉండే ఈ బీడీనే అనుకోకుండా చిన్నది అవుతుంది 120 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్న ఈ ఏసి డయాగోనల్ పెద్దదిగా ఉంటుంది అన్నమాట జనరల్ సెన్స్ ఇది బీడి డయాగోనల్ ఇది ఏసి ఇప్పుడు చూడండి ఈ బీసీ 1 యూనిట్ ఉంది అంటే ఇది కూడా 1 యూనిట్ ఉంటుంది ఇప్పుడు ఇది షార్టర్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఇది 60 డిగ్రీస్ ఇది 60 డిగ్రీస్ ఇది 120 డిగ్రీస్ అయినట్లయితే ఈ బీడి డయాగోనల్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది ఏదైనా సరే ఈ రాంబస్ లో ఉన్న టూ డయాగోనల్స్ ఏం చేస్తాయి అంటే దానికి రెండు చివర్లా ఉన్న యాంగిల్స్ ని బైసెక్ట్ చేస్తాయి అంటే ఈ 120 అనేది టూ పార్ట్స్ అయినట్టయితే ఇది 60 డిగ్రీస్ ఉంటుంది ఇది 60 డిగ్రీస్ అవుతుందన్నమాట తర్వాత ఇక్కడ కూడా అంతే ఇది మొత్తం 120 ఈ డయాగోనల్ ఏం చేస్తుంది దీన్ని యాంగిల్ బైసెక్టర్ గా ఉంటుంది కాబట్టి ఇది 60 డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఒక్క బీడి డయాగోనల్ తీసుకున్నట్లయితే ఈ బీడి డయాగోనల్ ఏం చేస్తుంది మొత్తం నంబర్స్ ని టూ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది కదా ఇందులో ఈ పైన ట్రయాంగిల్ డిసిబి ఇది ఒక ట్రయాంగిల్ దీన్ని తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ డిసిబి తీసుకున్నట్లయితే ఇది చూడొద్దిక మీరు ఈ పై ట్రయాంగిల్ చూసినట్లయితే ఇందులో యాంగిల్ బి 60 డిగ్రీస్ ఉంది ఇంతవరకు యాంగిల్ సి 60 ఆల్రెడీ వచ్చింది మనకి ఉంది యాంగిల్ డి కూడా 60 డిగ్రీసే అంటే ఈ ట్రయాంగిల్ డిబిసి లో ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉన్నట్లయితే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట ఇది ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అన్ని కోణాలు 60 డిగ్రీలు ఉన్నట్లయితే ఉండేది ఒకే ఒక త్రిభుజంలో అది సమబాహు త్రిభుజం ఇంగ్లీష్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం దాంట్లో భుజాలు కూడా సమానంగా ఉంటాయి ఈ బీసీ 1 యూనిట్ ఉంది డిసి 1 యూనిట్ ఉంటే అప్పుడు బిడి కూడా ఆటోమేటిక్ గా 1 యూనిటే ఉంటుంది ఇందా మనం ఏం చెప్పుకున్నాం ఈ షార్టర్ యాంగిల్ కి ఎదురుగా ఉండే డయాగోనల్ షార్టర్ డయాగోనల్ అవుతుంది అనుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ కి ఎదురుగా ఉంది లేదా యాంగిల్ సి కి ఎదురుగా ఉంది బిడిఏ కాబట్టి బిడి 1 యూనిట్ వచ్చింది ఇదే మనకి షార్టర్ డయాగోనల్ అవుతుంది అనమాట ఇంకా మనం వేరే రకంగా చేయాల్సిన అవసరం కూడా లేదు అట్లా చేయాలనుకుంటే దీన్ని ఓ అనుకున్నాం అనుకోండి ఇది ఎంత ఉంటుంది ఏసీ ఎంత ఉంటుంది కనుక్కోవాలంటే ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది దాంట్లో ఈ ఓసీ అనేది దీని హైట్ అవుతుంది ఈ ట్రయాంగిల్ హైట్ అవుతుంది హైట్ హైట్ కి ఏమనుకున్నాం మనం రూట్ త్రీ బై టూ ఏ రూట్ త్రీ బై టూ ఏలో ఏ 1 యూనిటే కాబట్టి హైట్ రూట్ త్రీ అవుతుంది అంటే ఓసీ అనేది ఏమవుతుంది ఇక్కడ రూట్ త్రీ అవుతుంది ఓసీ రూట్ త్రీ అయితే ఓఏ కూడా రూట్ త్రీనే అవుతుంది అప్పుడు మొత్తం ఏసీ ఎంత అవుతుంది టూ రూట్ త్రీ బై టూ 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 క్యాన్సిల్ అయితే రూట్ త్రీ అవుతుంది ఏసీ రూట్ త్రీ యూనిట్స్ అవుతుంది అనమాట ఏసీ రూట్ త్రీ యూనిట్స్ బీడి 1 యూనిట్ ఈ రెండింటిలో ఏది పెద్దది రూట్ త్రీనే పెద్దది రూట్ త్రీ వాల్యూ 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది బీడి వాల్యూ 1 ఏ కాబట్టి షార్టర్ డయాగోనల్ 1 యూనిట్ అవుతుంది అనమాట సింపుల్ గా మనం ఆలోచిస్తేనే ఈ లెక్క అర్థమైపోతుంది ఏంటంటే ఇలా గీసినప్పుడు ఈ యాంగిల్స్ గమనించండి 60 డిగ్రీస్ ఇస్తేనే ఇలా సాధ్యం అవుతుంది 60 అయితే ఇది బైసెక్టర్ కాబట్టి ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఆల్ 60 డిగ్రీస్ వచ్చాయి కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటాము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ ఇది 1 యూనిట్ ఇది 1 యూనిట్ అయితే ఆటోమేటిక్ ఇది కూడా 1 యూనిట్ అవుతుంది ఎందుకని దీన్నే మనం తీసుకున్నాము అంటే షార్టర్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న డయాగోనలే షార్టర్ డయాగోనల్ అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రాంబస్ మెన్సురేషన్ లో రాంబస్ మీద ప్రాబ్లమ్స్ కొన్ని చూసారు ఇవి కొంచెం నేనంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి అయినా అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా యూస్ఫుల్ గా కూడా ఉంది అనుకుంటాను
दी फ्रेंड्स शेयर चेयंडी लाइक चेयंडी कमेंट चेयंडी इंका ना चैनल सब्सक्राइब चेयकपोते फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु तप्पकुंडा सब्सक्राइब चेयंडी थैंक यू फॉर वाचिंग।